జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే రథసప్తమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జయ నివాస్ ఆదేశించారు. రథసప్తమి వేడుకల ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. రథసప్తమి వేడుకలు 18వ తేదీ అర్ధరాత్రి ప్రారంభమై 19వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎన్ రమేష్ ను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరం మేరకు జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయం లోపల క్యూ లైన్లలో సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ మేరకు ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. మన ఆదిత్యుడు టెంపుల్లో వచ్చినటువంటి 19వ తారీఖు రథసప్తమి జరగబోతుంది. సో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం నేను ఎస్పీ గారికి రావడం జరిగింది. ఈసారి కరోనా ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టూ లైన్స్లో కావచ్చు, అదే రకంగా ఇక్కడ లోపల వచ్చినటువంటి భక్తుల శానిటేషన్ విషయంలో కావచ్చు, అన్నింటిలో ఎక్స్ట్రా మెషర్స్ మనం తీసుకుంటున్నాం. రథసప్తమికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు భద్రత ఏర్పాట్లు కూడా చేయడమని జరుగుతాము.